జంట నగరాల్లో చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు, కబ్జాదారుల ఆట కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. నేడు విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి పర్యటన, నావీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాజ్నాథ్ సింగ్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ, పెసర పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, పార్టీ మారుతున్న నేతలపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం. జూనియర్ కాలేజీల్లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి అనుమతి, 2280 ఖాళీలను భర్తీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై రేవంత్ రెడ్డి సమీక్ష. మీర్పేట చెరువుల కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు, అధికారులతో కలిసి చెరువులు పరిశీలించిన హైడ్రా కమిషనర్. ఎవరు కబ్జాలకు పాల్పడినా వదిలిపెట్టం, మా కుటుంబ సభ్యుల కబ్జా ఉంటే నేనే కూల్చేస్తానన్న రేవంత్. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర మరోసారి అధికారుల సర్వే, భూ కబ్జాపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్న అధికారులు. ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత విధానానికే చంద్రబాబు కేబినెట్ మొగ్గు. కేంద్ర సాయంతో ఏపీ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్ల అభివృద్ధికి ప్రణాళిక, ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న రామ్మోహన్ నాయుడు. ఏపీలో ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా, టీడీపీలో చేరేందుకు మాజీ మంత్రి మోపిదేవి సన్నాహాలు. విశాఖలో పెరిగిన సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలపై ఫోకస్ పెట్టామన్న ఏపీ డీజీపీ. కోల్కతా ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న రాష్ట్రపతి, మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలన్న ద్రౌపది ముర్ము. సిబిఐపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి పెరిగిన బలం, 121 స్థానాలతో అతిపెద్ద కూటమిగా మిత్రపక్షాలు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమైన పీడీపీ, ప్రజల అండతో పోరాడుతున్నామన్న పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. దేశంలో కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు, 28,000 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక. డిఎంకే ఎంపీ జగత్ రక్షకన్ కు భారీ షాక్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలో 908 కోట్ల రూపాయల జరిమానా. సోషల్ మీడియా పాలసీని ప్రవేశపెట్టిన యూపీ సర్కార్, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మరోసారి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాయావతి, బడుగు వర్గాల కోసం పోరాడుతామని వెల్లడి. అంతర్జాతీయ క్రికెట్ కు డేవిడ్ మలన్ వీడ్కోలు, రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్. ఐసీసీకి కొత్త చైర్మన్ ఎన్నిక, 2 ఏళ్లతో పాటు పదవిలో కొనసాగనున్న జైషా.